श्रीदेवी ड्रामा कंपनी। అసలే బయట ఆక్సిజన్ దొరకట్లేదంట, ఇక లోపల కూడా ఆక్సిజన్ దొరకట్లేదురా, పట్టుకుందాం అంటే ఏంట్రా మీ ఫ్రెండ్ పిచ్చోడయ్యాడంట? ప్రేమిస్తే పిచ్చోడైతానని చెప్పాను, ప్రేమించాడు పిచ్చోడయ్యాడు. అదేంటి ప్రేమిస్తే ఎలా పిచ్చోడయ్యాడు? అరే నేను ఎక్కడ ఫీల్ అవుతానని చెప్పాను, నిజంగానే పిచ్చోడయ్యాడ్రా, పిచ్చోడయ్యాడ్రా. ఇంతకీ యాంకర్ ఏడండి, పద్దాకలి యాంకర్ పిల్లలే చావుకోతున్నారు. యాంకర్ గారు ఎంట్రీ ఇవ్వండి. మళ్ళీ బ్లాస్ట్ బొక్క, బొక్క ఈ బొక్క గారికి, ఈ బొక్క గారికి బ్లాస్ట్ బొక్క. ఎంట్రీ ఎలా ఉంది? వచ్చావు, ఇలా అన్నావు, ఇలా అన్నావు, నా బొగు అది చెప్పండి. చేస్తాం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి చేస్తాం. అది ఏ రోజు మార్చావు స్టెప్ లో ఇద్దరా కంట్రోల్ చెప్పతే ఈ బొక్క గడికి బ్లాస్ట్ అవుతావా? మళ్ళీ తొక్క గడు వచ్చి సజెషన్ లో వచ్చి నాకు అక్కడ వచ్చి ఇలా చెప్పాలి. డ్రామా కంపెనీ పేరే మార్చేస్తున్నావు. మొన్న ఇలాగే మన డ్రామా కంపెనీ గురించి చెప్తామని చెప్పారు, ఒక దగ్గరికి వెళ్ళాను. ఏమంటే మాకు కంపెనీ ఉంది అని చెప్పాను అన్న, వాళ్ళు మాకు ఇంకా పెద్ద కంపెనీ ఉంది అన్నారు. వాళ్ళు ఎక్కడ మనకు పోటీ వస్తారని చెప్పి వెళ్ళి అంత తేల్చి వచ్చాను. ఏమన్నారు మనకు అడ్డురారన్నారా? లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతున్నారు వాళ్ళు. బాబు నువ్వు ఏ కంపెనీలకి వెళ్తున్నావు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు నువ్వు? ఇవన్నీ కాదు, ఈ రోజు ఏమైనా విశేషం ఉందా? మన పక్కింటి సరోజాకి 3 నెలలంటరా? అది కాదు సుధీర్, కొత్త ఈవెంట్ తెస్తా అన్నావు, తెచ్చావా? తెచ్చాను సార్. సార్ ఎందుకు సార్ ఈ కోట్ ఇచ్చింది? మీ కొత్త పట్టులో ఆడికే షర్ట్ ఇచ్చింది. ఇప్పటిదాకా మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈవెంట్ చేస్తున్నాం, కానీ ఫస్ట్ టైం మనం ఒక ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. సినిమా పేరు అనుకున్నారు అమ్మదానమ్మ బతాయ్. మామూలు ఉండదు, ఆ హీరో హీరోయిన్ లో మొత్తం ఆ క్రూ అంతా వస్తారు. మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలండి ఆడియన్స్ కి, సరేనా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు, వాళ్ళ మీద పడకుండా ఉండండి. మన బౌన్సర్స్ ని పెట్టేద్దాం. బౌన్సర్లు ఆల్రెడీ పెట్టేశారు సార్, ఇగో వాళ్ళు పిలుద్దాం. జాగ్రత్తగా వినండి, ఎవరిని టచ్ చేయకుండా చూసుకోండి, సరేనా? నా ఎవ్వడు వచ్చినా ఇంటర్ కూడా వీకలేడు. ఇలాంటి ఎన్ని ఆపేసి తిన్నగా ఉండండి. తిన్నగుండు కాదు, నా తిరుపతి గుండు. మీరందరూ కూర్చోండి, హ్యాపీగా మన ఈవెంట్ మొదలు పెడదాం. గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళి అక్కడ అందరిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా ఉంచండి. రే పోస్టర్ అయితే సినిమా పోస్టర్ పోస్టర్ అయ్యండి, వెళ్ళి కూర్చోండి, గెస్ట్లు రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఓకే, ఈ రోజు మన ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారు, ఆ గెస్ట్ల లిస్ట్ ఏంటో వచ్చిన లుక్ వేసుకోండి అబ్బా. అద్భుతంగా జరుగుతుంది, మన హీరో హీరోయిన్లు వచ్చేస్తున్నారు, కానీ దానికన్నా ముందు మన దర్శకులు వచ్చారన్నమాట, డైరెక్టర్ గారిని పిలవాలి కదా. సో లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్. అరే మీరు ఫస్ట్ సెగ్మెంట్ లో కనిపించారు, నన్ను కనిపిస్తున్నారు ఒకసారి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను గనుతో కాలుస్తారు అనుకో, మీరందరూ నాకు అడ్డొస్తారా? మీకు అడ్డొచ్చే ధైర్యం మాకాడిందండి. మరి ఏం చేస్తారా మీరు? ఓ ఓన్లీ హడావిడేనా? నమస్కారం సార్, డైరెక్టర్ గారు. నమస్తే సార్. హీరోయిన్ వస్తారా? నేను పిలిస్తేనే రాలేదు. అదే సార్, ఆడియో ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కి ఫస్ట్ రానంది, కొంచెం బద్దలు ఆడితే వస్తానంది. చచ్చిపోతే శవం ముక్కులు పెడతారు దూది, మా డైరెక్టర్ ఆది దేవుడా. పిల్లలకి వేస్తారు డైపర్, మా అన్న హైపర్.
నేను మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావాలి అప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి మాట్లాడతాం. ఓకే లెట్స్ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్. రండి ఒక నిమిషం ఆగు. ఈ మూడు మార్చండి. నమస్కారం సార్. ఒక నిమిషం సరీ. ఏంటి సార్ ఇది ట్యూనా? మామిడి శారీ కొనాలని గుర్తొస్తుంది. సరీ ఇది కూడా శారీయా? లేదు లేదు వేసిన పంచి శారీ చెప్తాను. తన్నీలో తీసింది తలుపు మా రామ్ ప్రసాద్ అన్నదే గెలుపు. ఒక్కసారి తలుపు తీస్తే ఆవిడదే గెలుపు మనమే ఉండదు. ఏంట్రా ఈవెంట్ అయిపోయిన తర్వాత సార్ మా ఇంటికి వస్తారా సార్? ఏరా రెండు పవన్ ఉన్నాయి పట్టాలి సార్. ఇక్కడ మా ఇంట్లో కూడా నాగమణియే సార్. సార్ మీ గురించి చాలా విన్నాము. మర్చిపోయి మర్చిపోయి సార్ కాకుండా ఇంతకు ముందు ఏమన్నా మీరు పాటలు రాయడం గానీ ఏమన్నా చేశారా? ఏం మాట్లాడుతున్నారా? శివకేష్ ఇక్కడ. శివకేష్ ఏంటి సార్? తీసి క్యాష్ గా మార్చాలి. నాకు కూడా డ్రమ్స్ నేర్చుకుని ఉంది సార్. నాకు మ్యూజిక్ లో అవకాశం వచ్చి రావయ్యా. ఇగో ఈ మూడు డ్రమ్లు ఇది పనిచేయదు. కొట్టినప్పుడు సౌండ్ చేయాలి. చేస్తా టుక్ పని టుక్ పని. చేతులతో నొక్కుతారు కదా సార్? పిఆర్ఎస్ అని పిఆర్ నోక సార్. నో అంటే రావట్లేదు. బెస్ట్ పెట్టా వస్తుంది అప్పటి నుంచి. ఇదేం డౌటా? మేమే ఎలా ఉన్నాం? హీరో హీరోయిన్లు ఎలా ఉంటారని? అలా కదా సార్, మీరిద్దరు ఎలా కలుసుకున్నారా అని. హాయ్ డైరెక్టర్ గారు. హాయ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎలా కలుసుకున్నాం? ఓ భాయ్ మారో ముజ్జు మారో. సార్ ఈ సినిమాలో నాకే ఉన్న వచ్చు కదా సార్. ఒక పెద్ద క్యారెక్టర్ ఉందయ్యా. పెద్ద క్యారెక్టర్? 80 కోట్లు పెట్టాలి. నువ్వే ప్రొడ్యూసర్. ఓకే కుర్రాళ్ళందరికి ఇప్పుడు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. మీ అందరి కోసం డైరెక్టర్ గారు ఈ సినిమాలోని ఒక అద్భుతమైన ఐటమ్ సాంగ్ పెట్టారు. సో ఐటమ్ సాంగ్ చేసిన యాక్ట్రెస్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రోహిణి గారు. ఏమా ఎంత సంపాదించుతున్నావు? టైలర్ డబ్బులు ఇచ్చి ఉంటే మొత్తం కలిపి ఒకే క్లాత్ కుట్టేవాడు కదా. ఇది హాలీవుడ్ బాలీవుడ్ కలిసి మిక్స్ చేసిన అవుట్ఫిట్. మీ హెయిర్ స్టైల్ ఇచ్చేవాడు ఎందుకు? ఏమైంది? అల్లా పెట్టవలసిన భూ వీపుకి పెట్టేసాడు. అందరికి బాగున్నారా? అందరికి బాగున్నారు. నీకు లేరని చెప్తున్నావేంటి? అది బాగున్నారా కాదు, బాగున్నారా? యాజీ థ్యాంక్ యూ జీ. ఈ కథలో నా క్యారెక్టర్ పులుపు తిప్పుతుంది. అమ్మా అమ్మా అది పులుపు తిప్పుతుంది కాదు, మలుపు తిప్పుతుంది. నిన్ను చూసాక మాకు తిప్పుతుంది కడుపు అంతా. సినిమా కోసం నేను నిద్ర గొలుసులు మాలేశాను. అది నిద్ర హారాలు కదా. నాకు హారాలు బరువుగుంటాయి, నచ్చు. గొలుసులు ఇష్టం. నన్ను ఈ సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ఒకటే అడిగాడు. అడిగాడా? నేనే చేయాలని అడిగాడు. అవును డైరెక్టర్ గారు, ఈ సినిమా ఐటమ్ సాంగ్స్ కి రోప్స్ వాడారట. దేనికి? మరి దాని నడుము తిప్పాలంటే రోపులు కాక ఏం వాడతారండి? అమ్మా నువ్వెళ్ళి కూర్చోపో, మా మ్యూజిక్ కొంచెం మాట్లాడుకుంటాం. సార్ మీది డ్రమ్స్ ఒకటేనా సార్ వాయిస్ సార్? అందరు ఫ్లూట్ ఉందిగా. ఏది కొట్టండి. డ్రమ్స్ వస్తున్నాయండి. ఇన్బిల్ట్ డ్రమ్ ఫ్లూట్ ఇది. మరి దీనికి కన్నాలు ఏమిటి సార్? వాటర్ వస్తే బయటకు వస్తుందని మూసేసా. వైలెన్ వింటావా? వైలెన్ కూడా కొడతారా? చూడు సౌండ్ రావట్లేదండి సార్. మ్యూట్ లో పెట్టానయా? మ్యూట్ లో పెట్టానయా? కంచం ఉందా నీకు ఇంట్లో? తీసుకెళ్ళొకటి. ఇంకో ఇతర కంచం. మధ్యలో కన్నం ఉంది కదా, కంగారు పడక సాంబార్కి ఎందుకు వచ్చిందో గిన్నె పెట్టుకో.
సార్ మళ్ళీ కలుస్తాలేండి సార్. రామ్ కొత్త జన్ వచ్చింది మందర. ఏం సార్ వాట్సాప్ చేసాం చూడు. మరో ముజు మరో. మీరందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అమ్మదాన్ అమ్మ భర్తయ్య హీరో హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లెట్స్ వెల్కమ్ పృథ్వీ గారు అండ్ హేమ గారు. బయట చెట్టుకు రాతున్న ఈత పళ్ళు ఇద్దరు చూడడానికి సరిపోమా రెండు కళ్ళు. మీరు ఇంతకుముందు ఏం చేశారు సార్? నేను ఏం చేయలేదే, అంతా వాళ్ళే చేశారు. సినిమా గురించి అండి అడుగుతుంది. ఓ సారీ సారీ, అదే సినిమా. నేను మీ అందరికి జ్వరం కావాలా? లేదమ్మా ఇప్పుడు మీరు హీరోయిన్ అన్నప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చిందిలే కానీ మీరు వెనకరండి. ఈయన మాత్రం ముసలాడు అవ్వకూడదు. ఇది ముసలాడు చెప్పకూడదు. మరి ఈ ఇద్దరు ముసలాడికి ఇంకో ముసలాడు చెప్పకూడదు. అదే చేయమన్నారు అదే ఇట్లా మీరు. మీకేం కావాలి? ఓహో నువ్వేం త్రేగా దిగ మాకు చూస్తున్నా. ఏం కావాలని అడిగారు కదా. ఏం కావాలని వాళ్ళందరిని అడుగుతాను గానీ నిన్ను మాత్రం అడగనురా. నువ్వేం అడుగుతావు నాకు తెలుసు. సార్ సెట్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ హీరోయిన్ గారితో? బత్తాయి 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని మీ సినిమా ఎందుకు చూడాలి సార్? 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని చూడకపోతే వేస్ట్ కదా డబ్బులు. సార్ చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మదానమ్మ బత్తాయి సినిమా అద్భుతమైన సినిమా. బత్తాయి అంటే నాకు బాగా ఇష్టం. బత్తాయి మీదే కదా దేవుడా. రే నీతో దిగుతాను దిగు. నాకున్న హార్డ్ కోర్ ఫ్యాన్ నువ్వు ఒక్కడో లేవు. మనసులో ఉన్న మాట బయటకు వచ్చేసిన. ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం చాలా చాలా అదృష్టం. అసలు మామూలు డైరెక్టర్ కాదు, మాలో ఉన్న టాలెంట్ ని మొత్తం బత్తాకాయ పిండినట్టు పిండి తీసేశాడు ఆయన. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డైరెక్టర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. అది హేమగారి చేతిలో ఏదో పెడతా అన్న ఉంటే ఏదో అదేదో పెట్టేసే త్వరగా. మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఛాన్స్ తీసుకుంటా. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరేమన్నా చెప్తారా హీరో హీరోయిన్ గురించి? రెండు చెప్తాను. ఒకటి హీరోయిన్ గారి కోసం, హీరో కోసం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చొని హ్యాపీ గాడే ఫంక్షన్ చూడండి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మన హీరో గారి గురించి, హీరోయిన్ గారి గురించి అండ్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి వస్తున్నారు మన కార్ల రాజ్ గారు. కార్లరా వెయిటింగ్ అన్నా మీకోసం, రండరా. ఎలా ఉన్నారు? నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నా మెల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏమంటారు? బేసిక్గా నా ఎంట్రీ 7:00 అని చెప్పారు. 7:00 కి నాకు గొడవ అయింది. 7:30 పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చాను నేను. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే అమ్మదానమ్మ బత్తాయో ఈశ్వర పరమేశ్వర మరి
పృథ్వీరారు. పృథ్వీ గారికి నేను చాలా అభిమాని. ఆయన ఒక వ్యసనం అంటుకున్నాడంటే వదలడం. ఒక్కసారి ఈవెంట్ కి వచ్చలేదు, ప్రతి ఈవెంట్ కి వస్తానే ఉన్నాడు. జీవితం మరి ముందుగా పృథ్వీ గారు చెప్పాలంటే నన్ను ఒకటి వచ్చాడు, వచ్చి పేపర్ చూసుకోరు ఒకసారి నీకు దమ్ముంటే అన్నాడు. మరి లఫూట్ ఇక్కడ నుంచి వెళ్ళు అన్నా, వాడు వెళ్ళలేదు. అమ్మ దానమ్మ బత్తాయో వెళ్ళు అన్నా, వెళ్ళలేదు. కాగోస్ అన్న అయినా వెళ్ళలేదు. జింగ్ జింగ్ అమేజింగ్ మింగ్ అన్న అప్పుడు వెళ్ళిపోయాడు. మన పృథ్వీ గారి గురించి చెప్పాలి అనుకుంటే నేను ఒకటే చెప్తా మీ అందరికి, వెంకన్నకి అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడు, ఈ పృథ్వీరాజుకి ఈ నూకరాజ భక్తుడు రా లఫూటే చెప్పా. మన హీరోయిన్ గారు కూడా ఉన్నారు. ఒక రోజు నేను కూరగాయలకు వస్తున్నాను, కోస్తుంటే నా చెయ్యి తెగింది. అప్పుడు కత్తి నా ముందుకు వచ్చి, చూసావా నేను ఎంత పదునుగా ఉన్నానో అంది. ఓసే పిచ్చి కత్తి, నువ్వే ఎంత పదునుగా ఉంటే కత్తి లాగుంటే మా హేమగారు ఇంకెంత పదునుగా ఉంటారు అని చెప్పా. తర్వాత ఇది జోక్ అని కూడా చెప్పా. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సుధీర్ గారి గురించి కొన్ని చెప్పాలంటే ఏం చెప్తామయ్యా ఈ మనిషి గురించి? ఈయన ఒక వ్యసనం, నైట్ వేస్తాడు ఆసనం. సార్ ఒకసారి మీరు సెంటర్ లోకి రావాలి సార్, మీరు మీ గురించి చాలా రహస్యం. ఒక రోజు సుధీర్ గారు పార్క్ లోంచి వెళ్తుంటే ఒక అమ్మాయిని ఫోటో అడిగి తిని ఫోటో ఇవ్వలేదంట. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు, మీ సారు నాకు ఫోటో ఇవ్వలేదు, ఎందుకురా మీ సుధీర్ గారికి అంత పొగరు అని అడిగాడు. నేను ఆడికి ఒకటే చెప్పా, ఎస్ అన్నకి పొగరే, ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు మధ్యన నలిగి పువ్వే మళ్ళీ పూకున్నంత పొగరుందిరా లబ్బుట్ అని చెప్పా. ఎవరైనా ఆపదలో ఉంటే అన్నయ్య పద అంటాడ్రా లబ్బుట్ అని చెప్పా. మీ సుధీర్ అన్నకి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడా ఇవ్వడా అని అడిగాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసా, ఈ స్త్రీలో కూడా స్త్రీ ఉందని మల్లె పూలు పెట్టి పూజించే రకోరామా అన్న అని చెప్పా నేను. మరి అదే విధంగా లాస్ట్ లో చూసుకున్నట్టయితే, మై నేమ్ ఈస్ నోకరాజ్, మై గాడ్ ఈస్ పృథ్వీరాజ్. హీరో గారు హీరోయిన్ గారి గురించి ఇద్దరు గురించి చాలా అద్భుతంగా చెప్పావు. మరి నీ అద్భుతమైన మాటలు ఆలగేలా అనిపించినాయో వాళ్ళని అడుగుదాం. సార్ హీరో గారు, నీతి నిజాయితీ ఏంటని మా అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు, చెప్పాడు. నీతి నిజాయితీ ఏంటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపించాడట. అంత భక్తుడు అతను. మా కుటుంబానికి ఆదర్శప్రాయుడు మా తమ్ముడు. ఆ తమ్ముడు అలాగే మాట్లాడతాడు. తమ్ముడు ఏది మాట్లాడినా అద్భుతంగా ఉంటది. అన్నయ్యని ఫాలో అవుతాడు. మేము ఏది మాట్లాడినా వైరల్. తను ఏది మాట్లాడినా రామప్రసాద్ సౌండ్ ఆ రేంజ్ లో ఉంటది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హీరో గారు. మరి హీరోయిన్ గారి గురించి కూడా చెప్పాడు, ఏదో కత్తి పదును అయ్యే చెప్పాడు. ఏ పృథ్వీ గారిని మాత్రం అరగంట పొగిడి, నన్ను 10 నిమిషాలే పొగిడావు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పొగడ్తలకు పడిపోందే మా హేమ అని చెప్పాను అందరికి. వెరీ గుడ్, మంచి పని చేసావు. థ్యాంక్ యూ సో మచ్ నోకరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us.